నమస్తే అండి. ఈరోజు నేను మీకు పచ్చి బొబ్బర్ల కూర తయారు చేయడం చూస్తున్నాను. పచ్చి బొబ్బర్లు అండ్ గోంగూర వేసి చేస్తే బాగుంటుంది. రెండు ఐరన్ రిచ్, మంచి విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. పచ్చి బొబ్బర్లు సీజన్ వస్తాయి, మామూలుగా కూడా వస్తుంటాయండి. అవి హైబ్రిడ్ దొరుకుతూ ఉంటాయి కదా. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు గింజలు వేసేసుకోవాలి. 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను. యాక్చువల్గా బొబ్బర్లు కొంచెం వేడి చేస్తుంది, గోంగూరలో కూడా కొంచెం వేడి, ఏదైనా ఐరన్ తీసుకున్నాయని కొంచెం వేడి చేస్తామండి. అందుకని కొంచెం ఆనియన్స్ ఎక్కువ వాడితే సరిపోతుంది. ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేసేసుకొని తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బొబ్బర్లను తీసుకొని యాడ్ చేసుకోవాలండి. బొబ్బర్లను చిన్న చిన్నగా కట్ చేయొచ్చు, లేదంటే కొంచెం క్రష్ చేసినట్టుగా పచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. అంటే పొడుగుగా ఉన్నాయి కాబట్టి వాటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఇంట్లో పచ్చి వాసన అంతా పోయి గ్రీన్ కలర్ ఇంకా మంచిగా కలర్ అంతా ఇదేలాగా వేయించుకోవాలి, లేదంటే కొంచెం వగరు స్మెల్ వస్తాయి. అలా కలర్ అంతా చేంజ్ అయింది కదండి, ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక వేయించుకుని ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి సరిపడ, కారం అది కూడా మన టేస్ట్కి సరిపడ, కొంచెం కారం ఎక్కువగా వేసి సరిపోతుంది. గుంగుడు వేస్తాం కదా, అది పుల్లగా ఉంటుంది, దానికి బ్యాలెన్స్ అవుతుందండి. అంటే కొంచెం తినలేరు అన్నవాళ్ళు తగ్గించుకొని వేసుకోవచ్చు. నేనైతే 3 టీ స్పూన్స్ వేసాను. ఇది 1/2 కేజీ బొబ్బర్లు ఉన్నాయండి. అండ్ ధనియాల పొడి, వేరే గరం మసాలా అవన్నీ అక్కర్లేదు. ఆల్రెడీ నేను ధనియాల పొడిని అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాను. దాల్చిన చెక్క, ఇలాచీ అన్నీ వేసేసుకుని లవంగాలు బాగా కలపాలి. కారం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలా కలపాలి. కలిపిన తర్వాత దీంట్లోనే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది కొబ్బరి పొడి. కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కొంచెం ఆయిల్లో మసాలా అంతా ఉడికే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్, ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. 1/2 గ్లాస్ సరిపోతుంది. ఆల్రెడీ కొబ్బరిలలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది, ప్లస్ గోంగూర పెట్టినప్పుడు మనం ఎలాగో కడిగితే కొంచెం దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అది కలిపితే సరిపోతుంది. ఇంకా లేదు, ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇంకా మన మసాలాలు అవి కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు గోంగూర పెట్టేస్తున్నాను దాంట్లో. ముందుగానే పోపులో అల్లం వెల్లుల్లి చిన్నగా తరిగి వేసేసుకున్నాను నేను, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుకోవచ్చు. అల్లం అవసరం లేదు, స్కిప్ చేయాలనుకుంటే వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసేయాలండి గోంగూర మొత్తం కొంచెం సర్దుకునేలాగా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి బాగుంటుందండి, చపాతీ రోటీ దీంట్లోకైనా బాగుంటుంది. అండ్ మంచిగా చేసి పెడితే ఒక 2 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. ఓపెన్లో పెట్టినా సరే 2 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. చాలా ప్రోటీన్ రిచ్, హెల్త్కి చాలా మంచిది. ఆ కూర అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి చాలా ఎనర్జెటిక్ తిన్నప్పుడు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేస్తాము. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆ లోపల కొంచెం కొంచెం బీన్స్ వచ్చాయి కదండి, బీన్స్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక తీసేస్తాము. తీసేసి మామూలుగా కలిపేసేసుకోవడం. దీనిలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుని తింటే ఇంకా మంచి క్యాలరీస్ యాడ్ అవుతాయి, పిల్లలకి చాలా పౌష్టిక ఆహారం. మామూలుగా పచ్చిగా బొబ్బర్లు అలాగే తెచ్చుకొని కొంచెం వేయించుకొని లేదంటే వేయించుకొని తినొచ్చు.
ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.